అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం గత 2017 పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో జరిగిన టెట్ యొక్క ప్రీవియస్ పేపర్ గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ మోడల్ పేపర్స్ మనం చూసినట్లయితే ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి 2017 జరిగిన సోషల్ స్టడీస్లో ప్రతీ ఒక్క పేపర్ని కూడా ఇదే విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా కంటెంట్కి సంబంధించి, మెథడాలకు సంబంధించి, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు చూడండి. మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావలిస్తే నా నెంబర్ సంప్రదించండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. చూసినట్లయితే ఇక్కడ 91వ క్వశ్చన్ నుంచి 151వ క్వశ్చన్, అంటే మొత్తం 60 ప్రశ్నలు టెట్లో అడగడం జరుగుతుంది మెథడాలజీ మరియు కంటెంట్కి సంబంధించి. ఈ వీడియోలో 2017 టెట్ పేపర్ సంబంధించి ఇది 27వ తేదీ 2018 ఫిబ్రవరిలో జరిగింది మార్నింగ్ సెషన్లో. ఈ పేపర్ గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. సమాచార హక్కు చట్ట పరిధిలోనికి రాని అంశం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం, పాఠశాల మధ్యాహ్న భోజన వివరాలు, రెవెన్యూ భూమి రికార్డులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకం. సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాని అంశం ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ క్వశ్చను, అమెరికాలో పౌర హక్కుల ఉద్యమ నాయకుడు కింది వారిలే ఎవరు? కెన్ సారో వివా, మార్టిన్ లూథర్ కింగ్, థామస్ జెఫర్సన్, హ్యారీ ట్రూమన్. ఈ క్రింది వారిలో అమెరికాలో పౌర హక్కుల ఉద్యమ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఏంటి అంటే మార్టిన్ లూథర్ కింగ్. తర్వాత ఎరాస్మస్కు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది, సరికానిది. ఇతడు నెదర్లాండ్స్ దేశానికి చెందిన గొప్ప పండితుడు. ఇతడు ఫ్రైజ్ ఆఫ్ పాలీ గ్రంథకర్త. మూఢనమ్మకాలపై ఆధారపడిన చర్చి ఆచారాలు విమర్శించాడు. ఇతడు ఇటలీకి చెందిన మత బోధకుడు. ఇందులో సరికానిది ఏంటి అంటే ఇటలీకి చెందిన మత బోధకుడు. మరి ఎరాస్మస్ ఎవరు అంటే నెదర్లాండ్ దేశానికి చెందిన గొప్ప పండితుడు, ప్రైజ్ ఆఫ్ పాలి గ్రంథకర్త, మూఢనమ్మకాల మీద ఆధారపడిన చర్చి ఆచారాలు విమర్శించాడు. తర్వాత ప్రయోగాల శిష్యుడు అని తనను తాను పేర్కొన్నవారెవరు? ప్రయోగాల శిష్యుడు అని చెప్పేసి తనను తాను పేర్కొన్నవారు ఎవరు? ఆల్ఫ్రెడ్ జూరర్, రాఫెల్, మైకెల్ ఆంజిలో, లియోనార్డో డావిన్సీ. రైట్ ఆన్సర్ ఏంటి అంటే లియోనార్డో డావిన్సీ. ప్రయోగాల శిష్యుడు అని తనను తాను పేర్కొన్నారు. తర్వాత అధికారికంగా సతీ నిషేధం జరిగిన సంవత్సరం, సతీ నిషేధం ఎప్పుడు జరిగింది? 1829, 1839, 1819, 1809. సతీ ఇక్కడ 1829 సంవత్సరంలో నిషేధం జరిగింది. తర్వాత క్రింది వారిలో క్రిమినల్ చట్ట పరిధిలోనికి వచ్చేది ఏంటి? అద్దె, విడాకులు, వరకట్నం తీసుకోవడం, సరుకులు కొనుగోలు. క్రిమినల్ చట్ట పరిధిలోనికి వచ్చే అంశం ఏంటి అంటే వరకట్నం తీసుకోవడం. తర్వాత ఈ క్రింది వాటిని జతపరచుము, జపాన్, జోమా, జర్మనీ, డైట్, రష్యా, రిచ్స్టాగ్. ఇక్కడ పార్లమెంట్లు, దేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ క్రింది వారిలో రైట్ ఆన్సర్ ఏంటి అంటే జపాన్ డైట్, జర్మనీ రిచ్స్టాగ్, రష్యా జోమా. తర్వాత స్వతంత్రం పొందిన తర్వాత భారతదేశ జనాభా వేగంగా పెరగడానికి కారణం కానిది, ఇక్కడ ఆప్షన్స్ అంటురోగాల నియంత్రణ, పెరిగిన ఆహార ధాన్యాల లభ్యత, మెరుగైన వైద్య సదుపాయాలు, పెరిగిన మరణాల రేటు. ఇక్కడ ఈ కారణం కానిది అని పేర్కొనడం జరిగింది. ఏంటి అంటే పెరిగిన మరణాల రేటు, జనాభా వేగంగా పెరగడానికి కారణం కానిది.
మరణాల రేటు కారణం కాదు. తర్వాత గ్రీనిష్ గుండా వెళ్ళే రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశంగా గుర్తించడానికి కారణం ఏంటి? ఇది రేఖాంశాలన్నింటికి మధ్యగా ఉంది. అప్పట్లో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తూ ఉండేది. ఇది సమయాన్ని లెక్కించడానికి అనువుగా ఉంది. భౌగోళిక అన్వేషణలు ఎక్కడ నుండే ప్రారంభమయ్యాయి? రైట్ ఆన్సర్ ఏంటి అంటే, అప్పట్లో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తూ ఉండేది. దానివల్ల గ్రీనిష్ గుండా వెళ్ళే రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశంగా గుర్తించడం జరిగింది. తర్వాత 1997 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన క్యోటో ప్రోటోకాల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? 97 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన క్యోటో ప్రోటోకాల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం, హరిత గృహ వాయువుల విడుదలను 5.2% కంటే తక్కువకి పరిమితం చేయడం, నూతన పారిశ్రామిక ఒప్పందాలను కుదుర్చుకోవడం, సైనిక పరమైన సహకారాన్ని అందించుకోవడం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, హరిత గృహ వాయువుల విడుదల 5.2% కంటే తక్కువకి పరిమితం చేయడం. 97 డిసెంబర్లో జరిగిన ఐక్యరాజ్య సమితి నిర్వహించిన క్యోటో ప్రోటోకాల్ యొక్క ప్రధాన ఉద్దేశం 5.2% కంటే తక్కువకు పరిమితం చేయడం. తర్వాత ప్రముఖ బుర్ర కథకుడు షేక్ నాజర్ జీవిత చరిత్ర. కంజరి, పిండారి, పింజారి, మందర. షేక్ నాజర్ జీవిత చరిత్ర, పింజారి రైట్ ఆన్సరు, పింజారి. తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆద్యుడు పింగళ వెంకయ్య, బిఎన్ రెడ్డి, చక్రపాణి, రఘుపతి వెంకయ్య. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆద్యుడు రఘుపతి వెంకయ్య. తర్వాత ఉష్ణమండలం ఈ అక్షాంశాల మధ్య విస్తరించింది. కర్కట రేఖ ఆర్కిటిక్ వలయం, భూమధ్య రేఖ ఉత్తర ధ్రువం, మకర రేఖ అంటార్కిటిక్ వలయం, కర్కట రేఖ మకర రేఖ. ఉష్ణమండలం ఎక్కడ ఈ అక్షాంశాల మధ్య విస్తరించింది అని చూస్తే, కర్కట రేఖ మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలంగా చెప్పవచ్చు. తర్వాత దక్షిణ భారతదేశంలో కాంస్య శిల్పకళకు ప్రసిద్ధి చెందినవారు చోళులు, చాళుక్యులు, పల్లవులు, రాష్ట్రకూటులు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే చోళులు. కాంస్య శిల్పకళకు ప్రసిద్ధి చెందినవారు చోళులు. తర్వాత గుంటూరు జిల్లాలో శాతవాహనులచే నిర్మించబడిన స్తూపం ఎక్కడ కలదు? రామతీర్థం, బట్టిప్రోలు, సాలిహుండం, అమరావతి. రైట్ ఆన్సర్ ఏంటి అంటే అమరావతి. గుంటూరు జిల్లాలోని శాతవాహనుల చేత నిర్మించబడిన స్తూపం అమరావతిలో ఉంది. తర్వాత బౌద్ధ స్తూపంలో అన్నింటికంటే పైన నిర్మించే భాగం మేథి, వేదిక, అండ, హార్మిక. రైట్ ఆన్సర్ ఏంటి అంటే హార్మిక. అన్నింటికంటే బౌద్ధ స్తూపంలో అన్నింటికంటే పైన నిర్మించే భాగం. తర్వాత అస్సాంలోని శివాలిక్ కొండల ప్రాంతీయ నామం ఏంటి? శివాలిక్ కొండల ప్రాంతీయ నామం మిష్మి కొండలు, కచార్, పాట్కాయ్, ఖాసీ. రైట్ ఆన్సర్ ఏంటి అంటే కచార్. అస్సాంలో శివాలిక్ కొండల ప్రాంతీయ నామం కచార్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సంతానోత్పత్తి రేటు 1.9, 5.9, 2.7, 7.2. రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే 2.7. జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సంతానోత్పత్తి రేటు 2.7. తర్వాత రవాణా వాహనాలు నడపడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత? 25 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. కనీస వయసు వాహనాలు నడపడానికి ఎంత అంటే 25 సంవత్సరాలు ఉండాలి. తర్వాత లిబియా భౌగోళికంగా ఇక్కడ ఉంది. ఉత్తరాఫ్రికా, దక్షిణాఫ్రికా, మధ్యాఫ్రికా, తూర్పుఆఫ్రికా. లిబియా ఉత్తరాఫ్రికాలో ఉంది. తర్వాత క్రింది చారిత్రక సంఘటనల సరైన క్రమాన్ని గుర్తించండి. మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం, బెంగాల్ విభజన, కాంగ్రెస్లో చీలిక, సిపాయిల తిరుగుబాటు.
సిపాయిల తిరుగుబాటు, బెంగాల్ విభజన, కాంగ్రెస్లో చీలిక, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే, సిపాయిల తిరుగుబాటు, తర్వాత బెంగాల్ విభజన, తర్వాత కాంగ్రెస్లో చీలిక, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. రౌలత్ చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. రౌలత్ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1919లో చేసింది. రౌలత్ చట్టం ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసింది. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ లేకుండా ఖైదీ చేసే అధికారం పోలీసులకు కల్పించింది. ప్రజల మౌలిక స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి ఉందని మహమ్మద్ అలీ జిన్నా భావించారు. ఇక్కడ రౌలత్ చట్టానికి సంబంధించి క్రింది వాణిలో సరి కాని వాక్యాన్ని గుర్తించండి అని పేర్కొనడం జరిగింది. రైట్ ఆన్సర్ ఏంటంటే, ప్రజల మౌలిక స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి ఉంది అని మహమ్మద్ అలీ జిన్నా భావించాడు. ఇది తప్పిది. తర్వాత క్రింది వాణిలో ద్వీప దేశానికి ఒక ఉదాహరణ భారతదేశము, గ్రేట్ బ్రిటన్, ఇటలీ, నార్వే. ద్వీప దేశానికి ఉదాహరణ ఏంటి? గ్రేట్ బ్రిటన్. తర్వాత క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఇక్కడ రాజులు, అదేవిధంగా వారి గ్రంథాలు పేర్కొనడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు, అముక్తమాలేద, వల్లభరాయుడు, క్రీడాభిరామం, విశ్వనాథుడు, శ్రీకాళహస్తీశ్వర శతకం, ఏకాంబ్రనాథుడు, ప్రతాపరుద్ర చరిత్ర. రైట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ విద్యానాథుడు, శ్రీకాళహస్తీశ్వర శతకం ఇది తప్పు, మిగిలిన మూడు రైటు. కృష్ణదేవరాయల ఆముక్తమాలేద, వల్లభరాయుడు క్రీడాభిరామం, ఏకాంబ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్ర, ఇవి రైట్ ఆన్సర్లు. ఒక పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించేది భారత ఆహార సంస్థ, రైతులు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రభుత్వం. తర్వాత 2011 భారతదేశ జనాభా లెక్కల స్త్రీ పురుష నిష్పత్తి ప్రకారము ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య ఎంత? 2011 ప్రకారము స్త్రీ పురుష నిష్పత్తి ఎంత అని అడగడం జరిగింది. రైట్ ఆన్సరు ఇక్కడ ఆప్షన్స్ 931, 992, 943, 934. రైట్ ఆన్సర్ ఏంటంటే, ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. ఇది రైట్ ఆన్సరు. తర్వాత స్వతంత్రం పొందిన తరువాత తొలి పారిశ్రామిక విధాన తీర్మానం చేయబడిన సంవత్సరం 1948, 49, 47, 1950. రైట్ ఆన్సర్ ఏంటి అంటే, మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానం 1948లో చేయడం జరిగింది. తర్వాత భారతీయ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1963, 64, 65, 66. ఇక్కడ 1964 పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1964. తర్వాత భారత అటార్నీ జనరల్ను నియమించిన వారు ఎవరు? భారత పార్లమెంట్, భారత ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి. అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి. తర్వాత రాష్ట్ర శాసనసభ నిర్వహణ, అధికారాలు, పదవీకాలం మొదలైన అంశాలను గురించి భారత రాజ్యాంగంలో ఈ భాగం వివరిస్తుంది. రాష్ట్ర శాసనసభకు సంబంధించి ఏ భాగం వివరిస్తుంది? 6వ భాగమా, 5వ భాగమా, 4వ భాగమా, 7వ భాగమా? రైట్ ఆన్సర్ ఏంటి అంటే, 6వ భాగం వివరిస్తుంది. తర్వాత రోమన్ల యుద్ధదేవుడు జూపిటర్, జునో, వేనస్, మార్స్. తర్వాత నవపారసీక కవిత్వానికి పితామహుడు, బల్దూరి, తబారి, మసూది, రుడాకి. రైట్ ఆన్సర్ ఏంటి అంటే, రుడాకి నవపారసిక కవిత్వానికి పితామహుడు. తర్వాత
భారతదేశ దక్షిణ భాగం భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వలన ఇక్కడ తీవ్రమైన చలిగాలులు వేస్తాయి. సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర భారతదేశం కంటే ఎక్కువ. ఋతుపవనాల ప్రభావం ఉండదు. అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. రైట్ ఆన్సర్ ఏంటి అంటే సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర భారతదేశం కంటే ఎక్కువగా ఉంటాయి. తర్వాత భారత జనాభా గణన ప్రకారం శ్రామిక జనాభాలోకి రానివారు సొంత భూమి లేదా కౌలు భూమి సాగు చేస్తున్న రైతులు, ఇతరుల సాగు భూమిలో పనిచేసే వ్యవసాయ కూలీలు, గృహ సంబంధ పరిశ్రమల్లో చిన్న పరిశ్రమల్లో పనిచేయని వారు, ఇంటి పనిలో నిమగ్నమైన గృహిణులు ఎవరు శ్రామిక జనాభాలోకి రారు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఇంటి పనిలో నిమగ్నమైన గృహిణులు. తర్వాత గ్రాండ్ కన్యాన్ ఈ నది మీద ఉంది. మిసిసిపి, అమెజాన్, కొలరాడో నైలు నది. గ్రాండ్ కెన్యాన్ కొలరాడో నది మీద ఉంది. తర్వాత మహాసముద్రాలలో నీరు ఆవిరవుతూ ఉన్నప్పుడు లవణాలు నీటిలో మిగిలిపోతాయి. దీనివలన సముద్రపు నీటిలోని లవణీయత తగ్గుతుంది, సముద్రపు నీటిలోని లవణీయత పెరుగుతుంది, సముద్రపు నీటిలోని లవణీయతలో మార్పు ఉండదు, సముద్రపు నీటిలో లవణీయత క్రమంగా తగ్గుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే సముద్రపు నీటిలో లవణీయత పెరుగుతుంది. తర్వాత వీరిలో మితవాది కానివారు ఎవరు? ఉమేష్ చంద్ర బెనర్జీ, రమేష్ చంద్రదత్, ఫిరోజ్ షా మెహతా, లాలా లజపతి రాయ్. మితవాది కానివారు అంటే అతివాదులు ఎవరు అని అడగడం జరిగింది. రైట్ ఆన్సర్ ఏంటి అంటే లాలా లజపతి రాయ్. 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందాన్ని ప్రవేశపెట్టింది. 1793లో కార్న్వాలిస్, వారన్ హేస్టింగ్స్, విలియం బెంటింక్, కర్జన్. 1793లో కార్న్వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందాన్ని ప్రవేశపెట్టాడు. తర్వాత మధ్యధరా సముద్రానికి దక్షిణాన గల ఖండం ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా. రైట్ ఆన్సర్ ఏంటి? ఆఫ్రికా ఖండం మధ్యధరా సముద్రానికి దక్షిణాన ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య, నియోజకవర్గాలు ఎన్ని? 175, 543, 251, 249. ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. తర్వాత సింధులోయ నాగరికత నాటి త్రవ్వకాలలో బయటపడిన వాటిలో లేనిది ఏంటి? స్నానవాటిక, కాలువలు, గిడ్డంగులు, పెద్ద దేవాలయాలు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే పెద్ద దేవాలయాలు త్రవ్వకాలలో లేవు. తర్వాత యముడు నచికేతుని సంభాషణ కథ ఈ ఉపనిషత్తులోనిది. ఆప్షన్స్: ప్రశ్నోపనిషత్తు, ముండుకోపనిషత్తు, కఠోపనిషత్తు, మైత్రేయ ఉపనిషత్తు. రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే కఠోపనిషత్తులో యముడు నచికేత్ సంభాషణ ఈ కథ ఉంది. తర్వాత కిషన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ మన దేశంలో ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. 1977, 1988, 1999, 1996. ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే 1998 ఆగస్టు. కానీ ఇక్కడ పేర్కోబడలేదు కనుక ఈ క్వశ్చన్కి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. కిషాన్ క్రెడిట్ కార్డు 1998 ఆగస్టులో ప్రవేశపెట్టడం జరిగింది, గుర్తుపెట్టుకోగలరు. తర్వాత 26/1/1999 ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లు ఏర్పాటు చేసింది. 26/1/1999 ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేసింది. తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 26 రిపబ్లిక్ డే రోజున 1999 రైతు బజార్లు ఏర్పాటు చేసింది. తర్వాత పార్లమెంటులో ప్రశ్న సమయానికి, చర్చ సమయానికి మధ్య ఉండే సమయాన్ని ఎలా అంటారు? ప్రశ్న సమయము, జీరో సమయము,
నియమభంగ ఆక్షేపణ విప్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే 0 సమయం అంటారు. ప్రశ్న సమయానికి చర్చా సమయానికి మధ్య ఉండే సమయం 0 అవర్. తర్వాత ప్రభుత్వ ఖాతాల సంఘం ఏర్పడిన సంవత్సరం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1922, 1921, 1923, 1924. రైట్ ఆన్సర్ ఏంటి అంటే 1921 ప్రభుత్వ ఖాతాల సంఘం ఏర్పడింది. తర్వాత చంగీస్ ఖాన్ని ఎలా పిలిచేవారు? అంగ ఖాన్, జముఖా, బొజుచ్చు, తెమూజిన్. చంగీస్ ఖాన్ని ఎలా పిలిచేవారు అంటే తెమూజిన్ అని పిలిచేవారు. తర్వాత క్యూనిఫారం లిపి ఈ నాగరికతకు చెందింది? మెసపటోమియా, రోమన్, సింధులోయ, ప్రాచీన గ్రీకు నాగరికత. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే మెసపటోమియా నాగరికతకు చెందింది క్యూనిఫారం అనే లిపి. తర్వాత ఒక విద్యార్థి ఇచ్చిన అంశానికి పోలికలు భేదాలు తెలియజేయగలిగితే ఇది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించింది. విషయ అవగాహన, సమాచార నైపుణ్యం, సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన, ప్రశంస, సున్నితత్వం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? విషయ అవగాహన, పోలికలు భేదాలు తెలపడం అవగాహనకు సంబంధించింది. తర్వాత నిలువుగా కానీ అడ్డంగా కానీ పొడవైన స్తంభం లాంటి ఆకారాల ద్వారా ఒక అంశంలో క్రమానుగతంగా జరిగిన అభివృద్ధి లేదా మార్పును సూచించడానికి ఉపయోగించే గ్రాఫ్, లైన్ గ్రాఫ్, చిత్రాల గ్రాఫ్, వృత్త గ్రాఫ్, బార్ గ్రాఫ్. రైట్ ఆన్సర్ ఏంటి అంటే బార్ గ్రాఫ్. తర్వాత విద్యార్థులలో జ్ఞాన నిర్మాణం ఈ విధంగా జరుగుతుంది. ఉపాధ్యాయులు మరియు సమాజంతో పరస్పర చర్యల ద్వారా, పాఠ్యపుస్తకం పఠనం ద్వారా మాత్రమే, విషయాన్ని బట్టి పట్టడం ద్వారా, ఎక్కువ పరీక్షలకు హాజరవడం ద్వారా. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణం ఎలా జరుగుతుంది అని చూస్తే ఉపాధ్యాయులు మరియు సమాజంతో సంబంధ పరస్పర చర్యల ద్వారా. బోధనాభ్యసన ప్రక్రియ సమర్థవంతంగా జరగడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రూపొందించుకోవలసిన పథకాల సంఖ్య, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రూపొందించుకోవలసిన పథకాల సంఖ్య 4, 3, 1, 2. ఆన్సర్ ఏంటి అంటే 3. తర్వాత జాతీయ విద్యా విధానం 1986 ప్రకారము జాతీయ విద్యా ప్రణాళికలో స్థానిక అంశాలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత శాతం, స్థానిక అంశాలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత శాతం 20, 30, 40, 25. రైట్ ఆన్సర్ ఏంటి అంటే 20. మన రాష్ట్ర ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల లక్షణం కానిది, సోషల్ స్టడీస్ సంబంధించి పాఠ్యపుస్తక లక్షణం కానిది, నిజ జీవిత అనుభవాలను పాఠ్యాంశాలకు అనుసంధానం చేయడము, బట్టి విధానానికి దూరంగా అర్థవంతమైన అభ్యసన కల్పించడం, స్థానిక అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం, సామాజిక నిర్మాణాత్మకవాదం, విమర్శనాత్మక బోధనా విధానాన్ని అనుసరించడం. రైట్ ఆన్సర్ ఏంటి అంటే స్థానిక అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. ఇది సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల లక్షణం కాదు. వివిధ ప్రాంతాలు, పర్వతాలు, సముద్ర ప్రవాహాలు, అడవులు, జనసాంద్రత మొదలైన సమాచారాన్ని అందించే మ్యాపులు ఈ కోవకు చెందినవి. భౌగోళిక మ్యాపులు, ప్రత్యేక మ్యాపులు, రిలీఫ్ మ్యాపులు, రూపురేఖ మ్యాపులు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే రిలీఫ్ మ్యాపులు. తర్వాత చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల మధ్య గల సంబంధ అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల మధ్య గల సంబంధ అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని చెప్పినవారు జేమ్స్ హెమ్మింగ్స్, జాన్ వి మైకేల్స్, ఈవి విస్లీ, లియోన్ టెస్టింజర్. రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే జేమ్స్ హెమ్మింగ్స్. సిమెంట్ తయారీ విధానంలో ముడిసరుకు నుంచి
చివరి రూపం వరకు ఉన్న వివిధ దశలను తరగతి గదిలో చూపించడానికి ఉపయోగించే చార్టు సిమెంట్ తయారీ సంబంధించి ముడిసరుకు నుంచి చివరి రూపం వరకు ఉన్న దశలు చూపించే చార్ట్ ఏది? ఫ్లిప్ చార్ట్, ప్రక్రియా చార్టు, ప్రవాహ చార్టు, కాలరీతి చార్టు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రక్రియా చార్టు. తర్వాత, విద్యార్థులు క్రియాశీలుగా బోధనాభ్యాసన ప్రక్రియలో పాల్గొనేలా చేసిన బోధనా పద్ధతి. క్రియాశీలుగా బోధనాభ్యాసన ప్రక్రియలో పాల్గొనేలా చేసే బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, నిగమన పద్ధతి, కథా పద్ధతి. ఇక్కడ రైట్ ఆన్సర్ చర్చా పద్ధతి. సాంఘీకృత ఉద్గార పద్ధతిలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. ఇక్కడ ప్రణాళిక, నివేదిక, మూల్యాంకనం, నిర్వహణ. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ ప్రణాళిక, నెక్స్ట్ నిర్వహణ, తర్వాత మూల్యాంకనం, తర్వాత నివేదిక. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత, తరగతి గదిలో రిజర్వ్ బ్యాంక్ విధులపై చర్చ జరుగుతూ ఉండగా ఒక విద్యార్థి నోట్ల రద్దు అంశంపై ఉపాధ్యాయుని ప్రశ్నించాడు. ఈ సంఘటనకు సంబంధించిన విద్యా ప్రమాణం ఏది? విషయ అవగాహన, సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందన, ప్రశంస, సున్నితత్వం, అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం. రైట్ ఆన్సర్ ఏంటి అంటే సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందన. ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఈ యొక్క 27 ఫిబ్రవరి 2018 జరిగిన మార్నింగ్ సెషన్లో పేపరు కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక పేపర్తో మీ ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.